క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. ఈ వచనంలో చివరి మాట నిశ్చయించుచున్నాడు అని మనం చదివాం. నిశ్చయించుచున్నాడు అని అంటే కోరుకొనుచున్నాడు అని అర్థం. తండ్రి అయిన దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఈ వచనంలో మధ్య భాగంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2వది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాడు అని మనం చదివాం. అంటే దేవునికి మనుషులందరి పట్ల 2 కోరికలు ఉన్నాయి అని ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. 1, అందరూ రక్షణ పొందాలి. 2వది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన పాఠ్యాంశము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2వ కోరికల మీద మనం ఎక్కువ సమయము కేటాయించి సత్యం అంటే ఏమిటి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనం ఎందుకు కలిగి ఉండాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఎలా కలిగి ఉండగలము అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటగా సత్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సహజంగా లిటరల్లీ సత్యము అంటే నిజము, యథార్థము, అబద్ధం కానిది అని అర్థం. స్పిరిచువల్గా మనం చూసినట్లయితే సత్యము అనేటువంటి మాటకు దేవుని వాక్యము అని మనం చూడగలం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో యేసుప్రభువారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అని దేవునితో క్రీస్తు ప్రభువారు మాట్లాడారు. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుని వాక్యమే సత్యము అని స్పష్టంగా తెలియజేయబడింది. అంటే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆయన మనకిచ్చిన వాక్యమును గూర్చిన అనుభవము ప్లస్ జ్ఞానము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చదివాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఇందులో మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ అని అంటే అందులో బోధకులు, విశ్వాసులు అందరూ ఉన్నారు. ఆడమ్మగా తేడా లేదు, పిల్లలు పెద్దలనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దేవుని వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ఈ లేఖన భాగం ద్వారా మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే దేవుని వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడు ఎందుకు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దాని ఆవశ్యకత గురించి కొన్ని దేవుని వాక్యంలోంచి లేఖనాలు మనం చూద్దాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకి ఎందుకు అవసరము అనే దాని కొరకు చూసినట్లయితే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఇక జ్ఞానము లేనివాడవై ఉండక బ్రతుకుము అని రాయబడి ఉంది. అంటే జ్ఞానము లేనివారుగా మనం ఉంటే చనిపోతాము అని అర్థం. అంటే దేవుడు మనము ఆయన వాక్యమును గూర్చిన జ్ఞానము సమృద్ధిగా కలిగి ఉండి
మనము బ్రతకాలని కోరుకుంటున్నాడు. అంటే ఆత్మీయంగా, భౌతికంగా కాదు. భౌతికంగా జ్ఞానం ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. కానీ దేవుని జ్ఞానం గనక ఒక మానవుడికి సమృద్ధిగా లేకపోతే తను ఆత్మీయంగా చనిపోతాడు. మనం ఆత్మీయంగా బ్రతకడానికి తప్పనిసరిగా మనకి బైబిల్ జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం చూసినట్లయితే తెస్సలోనికీలకు రాసిన 2:9-11 మనం చదివినట్లయితే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు అని రాయబడింది. అంటే అపవాదికి, వాని అనుచరులకు అబద్ధాన్ని బోధించి ప్రజల్ని మోసం చేసేటువంటి శక్తిని దేవుడు వారికి ఇచ్చాడని స్పష్టంగా రాయబడింది. ఎందుకు ఏంటి వగైరా సంగతిలో దేవుడు అవకాశం ఇస్తే తర్వాత ఎప్పుడన్నా మనం ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ ఉన్న వాస్తవం అది. అయితే మనం అబద్ధమును నమ్మి మోసపోకుండా ఉండటం కొరకు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, అంటే దేవుని వాక్యమును గుర్చిన అనుభవ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది అని రెండవదిగా మనము గుర్తించుదాం. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15:6-9 యేసు ప్రభువారు ఒక విషయాన్ని మాట్లాడారు. శాస్త్రులతో, పరిసయ్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని చెప్పి యేసుప్రభువారు స్పష్టంగా అక్కడ తెలియజేసినటువంటి విషయము, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు అనే విషయం అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడింది. సహజంగా ప్రజలు ఏమి ఆలోచన చేస్తారంటే, మేము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం, యేసుప్రభువారిని మేము తెలుసుకున్నాం, విగ్రహారాధన చేయట్లేదు, దేవతలకు మొక్కట్లేదు, కాబట్టి మేము యేసుప్రభువారిని నమ్ముకున్నాం కాబట్టి మేము ఆరాధన ఎలా చేసినా ఆయన అంగీకరిస్తాడు, మేము వ్యర్థమైన ఆరాధనలో లేము అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు. అయితే జాగ్రత్త పడిన పక్షంలో దేవుని వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము లేకుండా మనుషులు కల్పించిన పద్ధతులేవో, దేవుని పద్ధతి ఏదో తెలియకుండా, డిఫరెంట్ తెలియకుండా మనం ఒకవేళ ఆరాధన చేసినట్లయితే, ఆ అవగాహన లేకుండా మనం దేవుని కార్యాలు జరిగించినట్లయితే, మనం ఆయననే ఆరాధన చేసినప్పటికీ ఆ ఆరాధన వ్యర్థమవుతుంది అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకనే మనుషులు కల్పించిన పద్ధతి ఏదో, దేవుని పద్ధతి ఏదో మనము తెలుసుకోవటం కొరకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, దేవుని వాక్యమును గూర్చిన మనకి గూర్చిన అనుభవ జ్ఞానం మనకి అవసరము అని మనం గుర్తించాలి. దానికి అది ఉపయోగపడుతుంది అనే సంగతిని గుర్తించాలని ప్రభు పేరు నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూసినట్లయితే మరొక విషయము, సామెతల్లోనే 11:31 ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ ఏమి రాయబడిందనంటే, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని రాయబడింది. దేవుని వాక్యమును గూర్చిన అనుభవము, జ్ఞానము ఉన్న వ్యక్తి తన్ను తాను రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా రక్షించగలడు అని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది. కాబట్టి మనము బ్రతికి అనేకుల్ని బ్రతికించడానికి దోహదపడుతుంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అందుకే దేవుడు మనల్ని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండమన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ ప్రయత్నంలో మనం ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి గమనించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఇందులో మరొక అవసరత, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనం ఎందుకు కలిగి ఉండాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. 4 నేను చెప్పాను, 5 విషయము కూడా మనం ఒకటి చూద్దాం. తీతుకు రాసిన 1:1 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అనేటువంటి పదాన్ని అపోస్తలైన పౌలు గారు వాడాడు. నిత్య జీవముతో కూడిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, అంటే వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మన విశ్వాసానికి, మన నిరీక్షణకి, మన భక్తికి ఆధారము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ఏ పని చేసినా ఆధారాలతో చేయాలి. మనందరికీ తెలిసిన విషయం, ఒక బిల్డింగ్ కట్టాలంటే బేస్ ఉండాలి. బేస్ లేకుండా కడితే ఆ బిల్డింగు ఎక్కువ కాలం నిలవదు. అదే బేస్ ఉంటే చాలా సంవత్సరాలు దాన్ని మనం వాడుకోవచ్చు. అట్లాగే నీకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నిరీక్షణ కూడా ఉంది, ప్రభు వస్తాడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనేది, నిత్యజీవం పొందుతాను నేను ప్రభువుని నమ్ముకుంటే అనేటువంటి ఆ యొక్క నమ్మకము కూడా ఉంది. ఆ నమ్మకానికి, ఆ నిరీక్షణకి, ఆ భక్తికి పునాది లేకపోతే, అనుభవ జ్ఞానం లేకపోతే అది పడిపోయేదే ఉంటుంది. యేసు ప్రభు స్పష్టంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తెలియజేశాడు. అంటే బుద్ధి కలిగినటువంటి వారు పునాది మీద ఇల్లు కడతారు అని, బుద్ధి లేకపోతే ఇసుక మీద కడతారు అని చెప్పేసి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేని విశ్వాసము, ఆ భక్తి, ఆ నిరీక్షణ ఇసుక మీద ఇల్లు కట్టిన దానితో సమానం. బండ మీద ఇల్లు కట్టుకోవాలని అంటే తప్పనిసరిగా దేవుని వాక్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకి ఉండాలి అనేది మనం అందరం గుర్తించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ పాఠ్యాంశంలో 3వ విషయం, 1 సత్యం అంటే ఏంటో మనం చూసాం, 2 ఎందుకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలో మనము అనేటువంటి విషయాన్ని చూసాం, 3వ విషయము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకి ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం తప్పనిసరిగా మనం కలిగి ఉండాల్సిందే. బ్రతకటానికి, బ్రతికించడానికి, మోసపోకుండా ఉండటానికి, మన ఆరాధన వ్యర్థం కాకుండా ఉండటానికి, అలాగే మన భక్తికి అది ఆధారం కాబట్టి అది తప్పనిసరి. మనము ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా ఉండాలి. ఆ ప్రయత్నంలో అది ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే 2 ప్రాథమిక అవగాహనలు దానికి అవసరం. అదేంటంటే కనీసం మనం కలిగి ఉండాల్సినటువంటి అవగాహన బైబిల్ మనకి ఎలా వచ్చింది అనేది. అంటే మనం ఎక్కడో కొనుక్కొచ్చుకున్న ఎవరో ప్రింట్ చేస్తే పలానా చోట నేను కొనుక్కొచ్చుకున్నాను అలాగే నా చేతిలోకి ఈ గ్రంథం వచ్చింది అనేది కాదు ఆన్సర్. అసలు మానవునికి దేవుని వాక్యం ఎలాగందింది అనే దాని మీద మంచి అవగాహన మనకి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనుషులు రాశారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. అంటే ఈ వాక్య భాగము ఏం తెలియజేస్తుందనంటే బైబిలు మానవుని ఊహ కాదు అని, బైబిలు మానవుని ఇచ్చ కాదు అని. అయితే మానవులే రాశారు, దాన్ని కాదనడానికి వీల్లేదు. కానీ రాయించింది దేవుడు అనేటువంటి వాస్తవాన్ని ఒక మానవుడు మొదట గుర్తించి, ఇది దేవుని వాక్యము, వినేటప్పుడు నేను దేవుని వాక్యం వింటున్నాను, చదివేటప్పుడు నేను దేవుని మాటలు చదువుతున్నాను అనే విషయాన్ని అవగాహన కలిగి ఉండి అతను శ్రద్ధ తీసుకోవాలి మొదట. ఇందులో 2వ విషయం ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తిమోతి గారితో పౌలు గారు మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఆ వాక్య భాగము ఏమి సెలవిస్తుంది అని అంటే బైబిల్ సంపూర్ణమైన వాక్యము అని తెలియజేస్తుంది. జీవమునకు, భక్తికి కావలసిన వాటన్నిటిని దేవుడు సంపూర్ణంగా మనకి దయచేశాడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం, మొదటి పుస్తకము ఆదికాండం. మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివర మనం చూసినట్లయితే సమాప్తము అని మనం చదువుతాం. అంటే దేవుడు సంపూర్ణంగా మనకిచ్చి ఆ గ్రంథాన్ని ఆయన ముగించడం అనేది జరిగింది. అది మొదటి శతాబ్దంలోనే కంప్లీట్ అయింది.
AD 98వ సంవత్సరంలో అపోస్తలైన యోహాను గారు ప్రార్థన గ్రంథాన్ని ముగించడం అనేది జరిగింది. అంటే దేవుడు అప్పటికే సంపూర్ణంగా తన గ్రంథాన్ని మానవులకి అందుబాటులోనికి తీసుకొచ్చాడు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. దేవుని దగ్గర ఈరోజు మనము దేవుని కార్యాలు ఎలా చేయాలి, ఎలాంటి భక్తి దేవునికి ఇష్టం, దేవుణ్ణి ఎలాగో వ్యర్థం కాకుండా ప్రయోజనకరమైన ఆరాధన చేయాలి, దేవునికి సంబంధించి మనం ఏం చేయాలో, దేవుడు మనకి ఏమిస్తాడో, దానికి కావలసినటువంటి విషయాలన్నింటిని కూడా దేవుడు 1వ శతాబ్దంలోనే సంపూర్ణంగా అపొస్తలుల ద్వారా రాయించడం అనేది జరిగింది. బైబిల్ సంపూర్ణమైన వాక్యము అని మనకి అవగాహన ఉండాలి. అవగాహన ఉండటం మాత్రమే కాదు, మనం నమ్మాలి. చాలామంది బైబిల్ సంపూర్ణమైందా అసంపూర్ణమైందా అని అడిగితే సంపూర్ణమైందనే ఆన్సర్ చెప్తారు, కానీ చాస్టర్లు మాత్రము అసంపూర్ణమైంది అని చెప్పేసి చూపిస్తారు, రుజువు చేస్తారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే దేవుడు నాకు ఈరోజు ఈ రాత్రి ఈ విషయాన్ని చెప్పాడు, ఫలాన్ ఊరు వెళ్ళమన్నాడు, లేకపోతే ఫలాన్ చోట ఒక సంఘం ఏర్పాటు చేయమన్నాడు, దానికి ఫలాని పేరు పెట్టమన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే దేవుడు కంటిన్యూగా ఇంకా మనకు ఏం చేయాలో అనేది చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం నమ్మితే బైబిల్ అసంపూర్ణమైంది అని చెప్పి చెప్తున్నాం అన్నమాట మనం చెప్పకనే. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం యుక్తంగా ఆలోచన చేయాలి. దేవుడి కంటిన్యూషన్గా చెప్పుకునే ప్రాసెస్సు ఆయన చేయలేదు, ఒక్కసారే చెప్పి ఆయన గ్రంథాన్ని ముగించాడు. ఏదో పత్రిక మనం చదివితే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని చెప్పేసి రాయబడింది, దానిని జాగ్రత్తగా మనం వాడుకోవాలి. అంతేగాని దానికి వెలుపల మరలా దేవుడు ప్రతి తరంలోనూ ఒక వ్యక్తిని రేపి ఆ వ్యక్తికి ఒక సందేశం ఇవ్వటము, ఆయన ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేయటము, ఇది నాకు దేవుడు చెప్పాడు అనటము, ఇలాంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు బైబిల్ సంపూర్ణమైన వాక్యమైతే అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెండో విషయము బైబిల్ సంపూర్ణమైన వాక్యం అని మనం నమ్మటం ద్వారా సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇందులో మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండటం కొరకు వినేవారికి బోధించేవారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు. వాటిని సేమ్ టైం బోధించేవాళ్ళు వినేవాళ్ళు కూడా అవగాహన కలిగి ఉండాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. మొదటగా దేవుడు వినేవారికి ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం చూద్దాం. ఒకటి, వినువారు మాత్రమే ఉండకూడదు అని చెప్పేసి లేఖనాల్లో స్పష్టంగా తెలియజేయబడింది. యాకోబు పత్రిక 1:22 మనం చదివితే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండు. వెళ్ళాము, విన్నాము, వచ్చేసాము, అంతవరకే మన డ్యూటీ అయితే మనల్ని మనం మోసం చేసుకుంటామని గ్రంథం తెలియజేస్తుంది. ఎవరో కాదు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా చూచుకొనండి అని అన్నాడు. అయితే ఏం చేయాలి? మనం కేవలం వెళ్ళటం రావటమే కాదు, వినటం మాత్రమే కాదు, ఏం చేయాలి, లేఖనాలు ఏం చెబుతున్నాయి మనకి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే వీరు తెస్సలోనికలో ఉన్నవారికంటే ఘనులయ్యుండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతిలో అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని రాయబడింది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే వినటం మాత్రమే కాదు, లేఖనములను పరిశీలన చేయాలి. నేనైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే గొప్ప నినాదంతో సమస్తమును నష్టముగాను పెంటతో సమానంగాను ప్రయోజనకరమైన వాటిని విడిచిపెట్టి ప్రభు సేవకి తన జీవితాన్ని సమర్పించుకున్న అపొస్తలైనటువంటి పౌలు గారు శీల వాక్యం చెబుతుంటేనే బెరియాలో ఉన్న క్రైస్తవులు లేఖనాలు పరిశీలన చేశారు. అలాంటిది ఇప్పుడు ఆధునికంగా బోధకులు మరి ఎందుకు సేవ చేస్తున్నారో కొంతమంది విషయంలో అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటుంది. అంటే సదుద్దేశంతో చేస్తున్నారా, ఏదో లోకంలో 4 మాటలు చెప్పి జీవనాన్ని గడుపుకుందామని చేస్తున్నారా, తెలియని పరిస్థితిలో
మనం కొందరిని చూస్తూ ఉంటాం. అలాంటిది మరి లేఖనాలు మాలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు పరిశీలన చేయాల్సిన అవసరము ఎంత ఉంటుందో ఒక వ్యక్తి, ఒక శ్రోత, ఒక విశ్వాసి ఆలోచన చేయాలి. ప్రభు కొరకు ప్రాణాలను పణంగా పెట్టిన దైవజనుల్ని వాళ్ళు పరిశీలన చేసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బోధకుల్ని పరిశీలన చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుందనేటువంటి ఒక విషయాన్ని ఒక వ్యక్తి గమనించినట్లయితే అతను లేఖనాలు పరిశీలన చేస్తాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకునే దాని కొరకు అవకాశం ఉంటుంది. అందరూ దైవజనులే, ఎవరు చెప్పినా వాక్యమే చెబుతారు, పరిశీలన చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండలేరు అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభువారు మార్కు సువార్త 4:24 ఏం చెప్పాడంటే, కాబట్టి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి అని అన్నాడు. సహజంగా మనము తినడానికి జాగ్రత్త పడతాం, కానీ ప్రభు ఏం చెప్పాడు? వినడానికి జాగ్రత్త పడండి అన్నాడు. తినేదాని విషయంలో యేసు ప్రభువారు ఎప్పుడూ సలహా ఇవ్వలేదు. ఒక సందర్భంలో శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్న సందర్భంలో ఆయన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే, నీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని అంటే, కడుపులోకి వెళ్ళేది మనల్ని ఏమి హాని చేయదు అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే భోజనం విషయంలో జాగ్రత్త పడటం అవసరమే, కానీ అంత ప్రమాదం కాదు. అది వినే విషయంలో జాగ్రత్త పడిపోతే శాశ్వతంగా మనం ఆత్మ సంబంధంగా నష్టపోతాం. రైసు మన దేహానికి ఆహారం, దేవుని వాక్యము ఆత్మకి ఆహారం. శరీరానికైతే అన్నీ మంచివే కావాలి. పరిశీలన చేస్తాం, కూరగాయలు పరిశీలన చేస్తాం, రైసు పరిశీలన చేస్తాం, భోజన పదార్థాలు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం, జాగ్రత్తగా తింటాం. ఆత్మకు మాత్రము ఆ జాగ్రత్త చాలామందికి ఉండదు. ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట ఎలాగోలాగా విన్నామా లేదా వచ్చేసాము అంతే. ఏమి విన్నాము, ఆయన ఏం చెప్పాడు, లేఖనాల్లో ఏముంది, ఆ జాగ్రత్త అనేది ఉండకుండా చాలామంది కొనసాగుతూ ఉంటారు. ఇది ఆత్మీయంగా చాలా ప్రమాదం. జాగ్రత్తగా తింటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, జాగ్రత్తగా వింటే ఆత్మను కాపాడుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం, జాగ్రత్తగా వినాలి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే విని సంగతులు మర్చిపోకుండా చూసుకోవాలి. హెబ్రిల్ రాసిన పత్రికలో 2:1 చెప్తాడు, కాబట్టి మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు విశేష జాగ్రత్త గలవారే ఇండుడి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి వినిన సంగతుల విషయంలో అవి మర్చిపోకుండా, అవి కొట్టుకొని పోకుండా హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనము తగిన కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోతే బోధించే వాళ్ళకి ఆయన ఇచ్చిన హెచ్చరికలు మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2:15 పౌలు గారు తిమోతితో చెప్తాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అన్నాడు. జాగ్రత్త అనేది హెచ్చరించాడు పౌలు గారు. జాగ్రత్త అనే పదము ప్రమాదం పొంచి ఉంటే మనం వాడతాం. చేతిలో ఉన్నది సత్యవాక్యం అని గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఎదుట ఉన్నానని గుర్తుపెట్టుకోవాలి, సరిగా బోధించాలి. బోధించకపోతే ప్రమాదం ఉంది బోధకుడికి అని స్పష్టంగా తెలియజేయబడింది. ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిన విషయము 22:18 ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. ఇది గొప్ప సూత్రం. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి, ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. తిమోతితో 4:16 చెప్తాడు, నిన్ను గురించి పర్సనల్, నీ బోధన గురించి డాక్ట్రిన్ జాగ్రత్తగా ఉండమంటాడు. జాగ్రత్త పడిపోతే నిన్ను నీ బోధిన వారిని నాశనం చేసుకుంటావు. జాగ్రత్త వహించావా, నీవు నీ బోధ వినేవారు రక్షించబడతారు. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే, మా బోధకుడికి తెలియకపోతే దేవుడు ఆయన చూసుకుంటాడు, మేము అమాయకంగా, మేము యథార్థంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కదా, మాకేం పర్వాలేదు అనుకుంటారు. కానీ ఇద్దరికీ ఆ బోధకుడిని బట్టి నష్టం ఉంది. అంటే బోధించే ఆయన మీద వినేవాళ్ళు ఆధారపడి ఉన్నారు, వాళ్ళ రక్షణ. అందుకని ఒక డ్రైవర్ చేతిలో బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు ఎలాగైతే ఉంటాయో, అట్లాగే ఒక బోధకుని చేతిలో విశ్వాసుల ఆత్మ సంబంధమైన రక్షణ ఆధారపడి ఉంది. అందుకని ఆయన జాగ్రత్తగా బోధించాలని, డాక్టర్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆయన్ని హెచ్చరించడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు బాధ్యతలో వాళ్ళు చక్కగా
పాటిస్తే గొప్ప అద్భుతమైన ఫలితాలు దేవుని కొరకు మనం చూస్తాం. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాలు 18:24-26 వరకు మనం చదివితే అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడిని మనం చూస్తాం. అతడు విద్వాంసుడని రాయబడింది, లేఖనములందు ప్రావీణుడని రాయబడింది, ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తి, గొప్ప ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయన బోధ నేర్చుకున్నాడు. అయితే ఆయన ఒక ప్రాంతంలో, ఎఫెసైన ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు ఆయన చెప్పిన వాక్యం విని ఆయన్ని ఇంటికి చేర్చుకుని దేవుని మార్గమును అతనికి మరిపూర్తిగా విశుద్ధపరిచర్య అని గ్రంథంలో రాయబడింది. దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విశుద్ధపరిచర్య అని అంటే మరిపూర్తిగా అతనికి తెలుసా, విశ్వాసులకు తెలుసా అనే విషయాన్ని ఆలోచన చేస్తే విశ్వాసులకి పూర్తిగా తెలుసు, విద్వాంసులు అనబడే ఆయనకి పూర్తిగా తెలియలేదు. అలాంటి పరిస్థితి లోకంలో చాలా ఉంది. దేవునికి అపొల్లో లాంటి బోధకులు కావాలి, అంటే దిద్దుకునే బోధకులు, మార్గం తెలియని బోధకుడు కాదు. అకుల ప్రిస్కిల్లా లాంటి విశ్వాసులు కావాలి, అంటే వాళ్ళు అనుభవ జ్ఞానం సంపాదించుకుని ధైర్యంగా ఎవరినైనా సరిదిద్దగలిగేటువంటి పరిస్థితి వాళ్ళలో ఉంది. అలాంటి వాళ్ళగా బోధకుడు అయితే నిన్ను, విశ్వాసమైతే బోధకుల్ని, విశ్వాసుల్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. దానికి సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఉపయోగపడుతుంది. కాబట్టి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు అనేటువంటి ఒక పాఠ్యాంశాన్ని మనము ధ్యానం చేశాం. ఇది ఇప్పుడే కాదు, ఈ సూత్రము మన జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుందని నా నమ్మకం. మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఈ సూత్రం ప్రకారము ప్రతి బోధను పరిశీలన చేయండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మన ఆత్మను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది, మనం ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని విషయంలో మీరు శ్రద్ధ వహించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ వందనములు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆత్మ సంబంధమైన దీవెనలు పొందాలని ప్రభు పేరట మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన. జీవం గల తండ్రి, దేవామనాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. వినిన వాక్యము మా శ్రోతల అందరి హృదయాల్లో ఫలించి ఆత్మ సంబంధమైన మేలులు పొందగలిగినట్లు సహాయం చేయండి. వారు శరీర సంబంధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని, ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధంగాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమము మా అందరికీ ప్రయోజనకరంగా ఉండునట్లు దీవించమని, స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు ఇంకా బహుగా ఆశీర్వదించి అనేక కార్యాలు చేయగలిగినట్లుగా కృపచొప్పమని, వారిని వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, యేసు ప్రభు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.